పార్టీ కార్యకర్తలే లేకుంటే నేతలు ప్రజాప్రతినిధులు ఉండరని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడ్డ వారిని ప్రజలు గుర్తించి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని నాయకులకు సూచించారు. రాజకీయ జీవితంలో సీఎం కేసీఆర్ ఓటమి ఎరగలేదన్న మంత్రి ఈటెల ఆయన్ను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో టీఆర్ఎస్ అసెంబ్లీ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి ఈటెల రాజేందర్ హాజరై మాట్లాడారు. పార్టీకి మూలం కార్యకర్తలేనని, వారిని విస్మరిస్తే భవిష్యత్తు ఉండదని చెప్పారు. 3.5 లక్షల జనాభా గల రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ దేశంలో టీఆర్ఎస్ పార్టీనేనని చెప్పారు. సభ్యత్వం ఉన్న ప్రతి వారికి భీమా వర్తించే విధంగా ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. గెలుపు ఓటంలో నాయకుల చేతుల్లోనే ఉంటాయని, వారు చేసిన మంచి పనులే అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, డిప్యూటీ మేయర్ రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాచరణ ఉండే వాళ్ళు, దాన్ని అమలు చేసే వాళ్ళు, దాన్ని ప్రజలకు తీసుకుపోయే వాళ్ళు కార్యకర్తలే కాబట్టి కార్యకర్తల బలం, కార్యకర్తల కమిట్మెంట్ మీద ఆధారపడే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దయచేసి ఆ విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. డెఫినెట్గా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఉంటాయి, బాధలు ఉంటాయి. మనకు తగిన బాధ నేను పదే పదే చెప్తా ఉంటా. ఒక ఓటమి అనేది 100 తప్పులను ఎత్తి చూపుతుంది, ఒక గెలుపు 100 తప్పుల్ని కప్పిపుస్తుంది. కానీ మనకు ఎన్నడూ 2001 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఇది కరీంనగర్ అని చెప్పి గల్లగిరేసి మాట్లాడుకున్నాం, పిడికిలెత్తి మాట్లాడినాం, అనేక సందర్భాల్లో ఇది మాది అని చెప్పి గర్వంగా మాట్లాడుకున్నాం. కానీ ఆ గౌరవం, ఆ గర్వం, ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో మొన్న ఎన్నికల్లో కొంత ఇబ్బంది కలిగిన మన వాస్తవం, దానికి ఎవరికి వాళ్ళుగా ఆత్మావలోకనం చేసుకోవాలి. అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఆ ఓటమి మన మొత్తం కార్యకర్తలకు సంబంధించింది, అది పార్టీకి సంబంధించింది. కాబట్టి దయచేసి అట్లాంటి వాటిని ఆత్మావలోకనం చేసుకొని, అట్లాంటి వాటిని పునరావృతం కాకుండా ఉండే పద్ధతిలో ఏం చేసుకోవాలి మనం ఆలోచించుకోవాలని చెప్పి మనం చేస్తూ కాబట్టి ఈరోజు సభ్యత్వం ఒక పండుగలాగా, సభ్యత్వాన్ని ఒక పండుగలాగా జరుపుకుందాం. దానికి నాకున్న ఆలోచన మీకు చెప్తాను, మీకున్న ఆలోచన మాతో షేర్ చేసుకుందాం. మనం అల్టిమేట్గా దయచేసి ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ నగరంలో పార్టీ క్రమశిక్షణతో పోవాలి? హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్, కాగజ్ నగర్ నియోజకవర్గాలకు పార్టీ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్గా నన్ను నియమించడం జరిగింది. కనుక మరి రేపటి నుండి జరిగేటువంటి సభ్యత్వ కార్యక్రమంలో ఇక్కడ ఉండి సభ్యత్వం చేయించేటువంటి అవకాశం నాకు లేదు. కనుక మరి ప్రతి ఒక్కరూ మరి మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి సభ్యత్వ నమోదును అంకిత భావంతో చేసి పార్టీని గ్రామస్థాయి నుండి క్షేత్రస్థాయి నుండి పటిష్టవంతం చేయడం లోపల మీరందరూ భాగస్వాములే గొప్పగా కృషి చేస్తారని చెప్పి